ఏపీలో నేటి నుంచి రెండో విడత కోవాక్సినేషన్ ప్రారంభమవుతుంది. రెండో విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అందించనున్నారు. తొలి విడతలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఏపీలో నేటి నుంచి రెండో విడత కోవాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. ఏపీలో నేటి నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతుంది. ఫ్రంట్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ పంపిణీ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి, కోవాక్సిన్ కు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? భవని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీకి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబడింది. అయితే తొలి విడతలో 380,000 మందికి వ్యాక్సినేషన్ వేయాలని భావించినప్పటికీ కేవలం 108,000 మందికి మాత్రమే కోవిడ్ టీకా కూడా వేయడం, మరొక 200,000 మందికి కూడా టీకా వేస్తుంది. మొత్తం తొలి విడతలో ఆశించిన స్థాయి రీచ్ అవ్వబడింది. దాదాపు 48.90% మాత్రమే తొలి విడతలో వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అయితే ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ సంబంధించి కూడా 590,000 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఈ విడతలో పంచాయతీరాజ్తో పాటు మున్సిపల్ శాఖ రెవెన్యూతో పాటు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ కూడా సిద్ధం అవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కోవిన్ వ్యాక్సిన్ ఏదైతే అప్లికేషన్ ద్వారా పేర్లు నమోదు చేస్తారో వారికి ఈ వ్యాక్సినేషన్ ఉంటుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ సంబంధించి గాను దాదాపు 3,181 సెషన్ సైట్లను కూడా సిద్ధం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వ్యాక్సినేషన్ తీసుకునే అంశంలో కూడా కొంత అపోహ ఇటు డాక్టర్లతో కావచ్చు ఇతర వైద్య సిబ్బందిలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల కొంత జాప్యం, తొలి విడతలో అంత జాప్యం కావడానికి ముఖ్యంగా ఈ అపోహలు కారణమని కూడా వైద్య శాఖ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అవేర్నెస్ కూడా చేయడం జరిగింది. అయితే తొలి విడతలో కోవిడ్ వ్యాక్సినేషన్ చేసే సమయంలో దాదాపు 79 చోట్ల కూడా వివిధ రూపాల్లో ఘటనలు జరగడం జరిగింది. ఇటు గుంటూరులో చెందినటువంటి ఒక ఏఎన్ఎం కూడా మృతి చెందడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కూడా ఎక్స్క్రేషన్ పరిచింది. అయితే మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా వైద్యారోగ్య శాఖ కూడా అందలేదు. అయితే ఏదైనా వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి అంశం పైన కూడా అపోహలను కూడా తొలగించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. రెండో విడతలు పూర్తి స్థాయిలో 5 లక్షల పైగా కోవిడ్ వ్యాక్సినేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆన్లైన్ యాప్ ఉందో ఆ అప్లికేషన్ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకున్న వారికి కూడా రెండో తరంలో చేయబోతుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ లో కూడా ఈసారి ఇటు 89,100 మంది మాత్రం పోలీస్ సిబ్బంది కాక 152,000 మంది మున్సిపల్ సిబ్బంది, 332,000 మంది రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే కోవిన్ ఆన్లైన్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం దాదాపు 16,31,00,000 కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రెండో విడత దాము పెట్టుకున్నటువంటి లక్ష్యం అందుకుంటామని కూడా వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు భవాని. థ్యాంక్ యూ దస్తగిరి.